నమస్కారం అండి. 2021 మాస ఫలితాల్లో మే మాసం యొక్క ఫలితాలు మరి ధనుర్రాశి వారి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. మరి ధనుర్రాశి వారి మే మాసంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అధిక ఖర్చులు ఈ మాసంలో మే 2-3 వారాల్లో ఎక్కువగా కొంచెం ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆ విషయాల్లో అంటే అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయాలు, ముఖ్యంగా సంతాన ఆరోగ్య విషయాల పట్ల మే 1st and 2nd వీక్స్లో మీ సంతానం ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఉన్నా కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కానీ సంతానానికి కొద్దిగా సడన్గా ఎలర్జీస్ లాగా రావటం, కొద్దిగా జలుబు దగ్గు హెడ్ఏక్ లాంటి సమస్యలు రావటము ధనుర్రాశి సంతానానికి కనిపిస్తుంది. కాబట్టి సంతాన విషయంలో మే 1-2 వారాల్లో కొంత శ్రద్ధ వహించండి. అలాగే వ్యాపార లావాదేవీలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి అంత అనుకూలంగా లేదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి అంత పాజిటివ్గా ఈ మంత్లో మూవ్ అయ్యే పరిస్థితి లేదు. భాగస్వాముల మధ్యలో చిన్న చిన్న వివాదాలు కావచ్చు, లేదా అంటే రాని బాకీలు, బిజినెస్లో మీకు పేమెంట్స్ అవ్వాల్సిన బిల్స్ కొద్దిగా డిలే అవ్వటం లాంటి ఇబ్బందులు ధనుర్రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ బల్క్ పేమెంట్స్ ఏవైతే చేస్తారో ఆ విషయాల్లో ధనుర్రాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కారణం చేత కొద్దిగా పనుల్లో జాప్యము, అలాగే కుటుంబ విషయాల్లో ఆర్థిక లావాదేవీల విషయాల్లో మీకు రావాల్సిన డబ్బులు కూడా డిలేగా, అంటే మీరు పే చేయాల్సిన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి, మీకు రావాల్సిన మనీ కూడా కొంత డిలే అవ్వడం లాంటి ఇబ్బందులు ధనుర్రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాహు సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది, కానీ కుటుంబ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ మాసంలో. చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్య అపార్థాలు, తగాదాలు, అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ధన విషయాల్లో ముఖ్యంగా ఏ విషయాల్లో అంటే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక నష్టాల విషయంలో ఈ మాసంలో ధనుర్రాశి వారు చాలా ప్రత్యేక జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి. భార్యాభర్తల మీద మనం ఇప్పుడే చెప్పుకున్నాం, చిన్న చిన్న అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ మాసంలో కొంత ఖర్చులు అనేవి ఎలా అవుతాయంటే విందు వినోదాల్లో పాల్గొనటము, వివాహాల్లో పాల్గొనటము, దానివల్ల కొంత అనుకోని అనారోగ్యానికి, అంటే ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం వల్ల అయ్యే ఖర్చులు, తర్వాత కుటుంబంలో కొంచెం మనశ్శాంతి లోపించడము, మన మిత్రులు కానీ బంధువులు కానీ మనల్ని కొద్దిగా అపార్థం చేసుకోవడం లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ధనుర్రాశి వారి మాసంలో శివారాధన, మరి శివారాధన సోమవారము శనివారము శివారాధన చేసినట్టయితే, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకున్నట్టయితే కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగాన్ని కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనా కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కొద్దిగా అధిక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. సంతానం కోరుకునే దంపతులు ఎవరైనా ఉంటే కూడా కొద్దిగా దైవారాధనలో ఈ మాసం ఎక్కువగా గడపాలి, ముఖ్యంగా శివారాధనలో గడపాలి. ఆలోచనలు వ్యతిరేకంగా వెళ్ళటం కానీ డిప్రెషన్ వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు ధనుర్రాశి వారిని. ముఖ్యంగా స్టేబుల్గా కొన్ని విషయాల్లో, అంటే కొన్ని విషయాలు అంటే ఆర్థిక పరంగా స్టేబుల్గానే ఉంటుంది, కానీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంతానం కోరుకునే దంపతులు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఈ మాసంలో కొద్దిగా ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాలి. కొంత మే 1-2 వారాల్లో కొద్దిగా అనుకూలంగా అనిపించినా కూడా 3-4 వారాలు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చుల విషయం కానీ ఏ విషయాల్లో అన్నది జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి. నిందలు కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఏదైనా అనవసరంగా మిత్రులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నా కానీ కోపం తెచ్చుకోవద్దు. కొద్దిగా గ్రహ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి, ఎందుకంటే ఈ మాసంలో కొంత చంద్రగ్రహణ ప్రభావము, అంటే గ్రహణం ఏర్పడేటప్పుడు వృశ్చిక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశికి, ధనుర్రాశికి, 2వ రాశి అయిన ధనుర్రాశికి కొద్దిగా ఎఫెక్ట్స్ ఉంటాయి. తులారాశికి ముందు రాశి రాశి ఏర్పడింది, తర్వాత రాశికి ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఒకటే అనుకోవచ్చు, మనకి గ్రహణం అన్నది మన రాష్ట్రంలో కనిపించట్లేదు, కానీ మన దేశంలో, ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రత్యయ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంది. దానికి నేను సపరేట్ వీడియో చెప్తాను, ఏ ఏరియాస్లో ఇండియాలో ఎఫెక్ట్ వస్తుంది గ్రహణం అన్నది. 26 మే ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణం ఏర్పడేటప్పుడు కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని రాశులకు ఇబ్బందులు ఉంటాయి.
సహజంగానే అటువంటి దాంట్లో ధనుర్రాశి వారికి అందుకే ఈ మాసంలో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో మనం తెలుసుకున్నాం. వీలైతే శివారాధన శివాభిషేకాలు కొద్దిగా మీరు నిర్వహించుకోవటం వల్ల ఈ మాసంలో మే 3-4 వారాల్లో కొద్దిగా శివాభిషేకం చేయటం వల్ల సోమవారం కానీ శనివారం కానీ శివాభిషేకం చేసుకోవడం వల్ల కొంచెం పరిస్థితులు మానసిక అలజడిగా ఉండొచ్చు. ఈ మాసంలో పరిస్థితులు కొద్దిగా తగ్గుముఖం పడతాయి, నెగిటివ్ సిచ్యువేషన్స్ తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్దిగా విద్య పైన అధిక శ్రద్ధ వహించండి. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపము వర్క్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అయినా కూడా అధైర్యపడద్దు ధనురాశి వారు. స్వస్తి.